తిరుమల కాలినడకన మార్గంలో ఆరేళ్ల పాప లక్షిత చిరుత దాడిలో మరణించింది. లక్షిత మృతదేహానికి వైద్యులు పోస్టు మార్టం నిర్వహించారు. టీటీడీ దేవస్థానం వారి అంబులెన్స్ లో పాప మృతదేహాన్ని సొంత ఊరైన నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలోని లక్షిత నివాసానికి తీసుకువచ్చారు. పాప లక్షితాను చూసేందుకు గ్రామం మొత్తం తరలివచ్చింది. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఎప్పుడూ నవ్వుతూ ఇక్కడే ఆడుకుంటూ ఉండేది. ఇప్పుడు లక్షిత మృతదేహంగా కనిపించడంతో బంధువులు గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. నిత్యం సందడిగా కనిపించే పోతిరెడ్డిపాలెంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అమ్మ, నాకు అక్క కావాలి, ఎక్కడుంది అని లక్షిత తమ్ముడు తల్లిని అడుగుతుంటే ఆమె ఏం చెప్పాలో తెలియక బోరున విలపిస్తోంది. నిన్న మార్నింగ్ నాన్న కుటుంబము తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్ళారు. వెళ్తున్న మార్గ మార్గంలో నడకదారిన పోతుండగా నాన్న కూతుర్ని చిరుతపల్లి దాడి చేసి చంపేసింది. ఈ దాడి వల్ల ప్రభుత్వ వైఖరిలో జరిగిందా లేకపోతే అసమర్థాల వల్ల జరిగిందా అనేది మాకైతే తెలియదు. ఒక 1 మంత్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకుని మాట్లాడుతున్నాం. 1 మంత్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ మరొక ముందే అటువంటిది మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతుండే ప్రభుత్వం ఏం చేస్తుంది, దానికి తగ్గ రక్షణ ఏం కల్పిస్తుంది అని నేను ఈ ప్రభుత్వం అడుగుతున్నాను. ప్రభుత్వం టీటీడీ దేవస్థాన సంస్థలో మాకిచ్చిన రిపోర్ట్ ప్రకారం మా పాప నడిచేది 3:44 అప్పుడు ఇచ్చిన ఫోటోస్ తప్పితే 5 నుంచి 6:30కి మా పాప మిస్సింగ్ అన్నారు. ఆ 5 నుంచి 6:30 వరకు వచ్చిన ఒక రిపోర్ట్ మిస్సింగ్ అనేది మాకైతే అందజేయలేదు. ఏ విధంగా మిస్ అయింది, ఎలా మిస్ అయినది కూడా మా ఓకు కూడా అందజేయలేదు. మా పాపని అటువంటి దీనమనే స్థితిలో మేము చూస్తామని అసలు మేము కళ్ళలో కూడా ఊహించుకోలేదు. ఎన్నో నవమాసాలు మోసి కనిపించిన మా వదిన మా అన్న, ఎంతో అపరూపంగా పెంచుకున్న మా అన్న వదిలు, అంత అపరూపంగా పెంచిన అమ్మాయిని వాళ్ళు ఏదో చేయేస్తారు అని ఒక ప్రతిపక్ష ఒక అధికార పక్ష నాయకుడు మాట్లాడిన మాటలు మమ్మల్ని ఎంత కలిచి వేస్తుంది. మేము ఎంతో సుఖ సముద్రంలో ఉండగా ఆ ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన మాటలు ప్రభుత్వం అనేది ఎంతవరకు దాని వాళ్ళకి సపోర్ట్ అని ఇస్తుంది, మాకెంతవరకు చేస్తుంది అండి. మాది మధ్యతర కుటుంబం, మేము రోజు కూలీ చేసుకునే వాళ్ళమి, దైవ దర్శనానికి వెళ్ళాము, దైవ దర్శనం మాకు ఇలా జరిగింది దానికి వచ్చి మాకేదో ప్రగడ అనుభూతి ఇవ్వాలి కానీ లేదంటే ఏం మాట్లాడలేదు. అటువంటిది ఏం లేకుండా ఆ ఒక్క తల్లిదండ్రుల మీద విచారణ జరిపించాలి, నాకు అనుమానాలు ఉన్నాయి అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ ప్రభుత్వాన్ని నేను విమర్శిస్తున్నాను. దీనికి ఒక ఎమ్మెల్యే నాయకుడు వచ్చి దీనికి ఆన్సర్ చేసే వరకు మేము అనేది పోరాటం చేస్తూనే ఉంటాం. మాకు ప్రతిపక్ష నాయకుడు ఆ వీడియో మీ దగ్గర ఉంది, ఏది ఎత్తుకెళ్ళింది మీకు తెలుసు, ఇలాంటిది మన దగ్గరికి రాకుండా మీరు చర్యలు తీసుకొని ఇంకొక పిల్లలకి ఇలా జరగకుండా మీరు కాపాడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. మన ఎమ్మెల్యే గారు అన్నారు తల్లిదండ్రుల్ని విచారించాలని, ఎమ్మెల్యే గారు విచారించాలన్నారు, అది కరెక్టే కాదు. ఒక తల్లి తండ్రి ఎవరైనా కానీ బిడ్డను కోల్పోతారా? మీరు ప్రశ్నన్నారు ఇక్కడ, మీరేం చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చెప్పండి, ఒక తల్లి తండ్రిని బిడ్డను చంపుకుంటారా? ఒక బిడ్డను చంపుకుంటారు తీసుకెళ్ళి, ఇది కరెక్ట్ కాదు. ఆయన మాకు ఎమ్మెల్యే గారు, నేనేమి దాని గురించి తప్పుగా పడట్లేదు. ఎవరు బిడ్డను చంపుకోరు, వాళ్ళ మీద విచారణ అనేది కరెక్ట్ కాదు. ఆయన మాకు న్యాయం చేస్తా అన్నారు, అది కూడా చెప్పారు ప్రెస్ మీట్లో. ఇది మేము సమర్థిస్తున్నాము, వాళ్ళని తల్లిదండ్రులు ఎవరు బిడ్డను చంపుకోరు. దయచేసి ఇలాంటిది తిరుపతిలో ఇంకొకటి జరగకుండా, ఇంకొక చిన్న బిడ్డ ప్రాణాలు కోల్పోకుండా తిరుపతి తిరుమల దేవస్థానాన్ని కోరుకుంటున్నాను. మన ప్రెస్ ప్రజాముఖంగా కోరుకుంటున్నాను, అక్కడ రక్షణ పలకాలు కల్పించమని చెప్పి నేను వేడుకుంటున్నాను. అంతే, ఏం జరిగించినా ఆడ చెప్పు. అందరూ ముందాడుతుంటే లాక్షి ఒకటి బయట ఆడ వెనకాల ఉండింది. మా బిస్కెట్ తీసుకుంటా ఉన్నారు మామయ్య ఎవరికి అవునయ్యా. మేము ముందెళ్ళిపోతా ఉన్నాము, ఆ పిల్ల వస్తుంది అనుకున్నాము కానీ వేళ పాప. మేము ముందుకు వెళ్ళిపోతా ఉన్నాము, తర్వాత కూలీ వచ్చి ఎత్తుకొని పోయింది సీసీ కెమెరా. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU.
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.